నా పేరు డాక్టర్ కేఎస్ ఇందిరా. నేను ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను. ముందుగా మాస్టర్ కీ టీవీ యూట్యూబ్ వారికి నా ధన్యవాదాలు. ఈ టీవీ ఛానల్ ద్వారా మీరు ఎన్నో మంచి అంశాలని మా ముందుంచాలని, యువతకు మీ ఛానల్ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను. నేను ఈరోజు మద్యపానం గురించి కొన్ని వాక్యాలు మీ ముందుంచాలని అనుకుంటాను. మత్తులు కలిగించేది మద్యపానం, విపరీతమైన మానసిక ఒత్తిడి, శ్రమకు లోనైనప్పుడు మద్యం సేవిస్తారు. దీనివల్ల తాత్కాలికంగా బుద్ధి మందగిస్తుంది, హాయిని పొందుతున్నట్టుగా వాళ్ళు భావిస్తారట, అందుకని తాగుతాము అని మద్యం ప్రియుల వాదన. మద్యపానం నాగరిక చిహ్నంగా కూడా మారిపోయింది. ఈరోజు సహవాస దోషం వల్ల అయితేనేమి, సరదాగా అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి, మద్యానికి అలవాటు పడిపోతున్నారు ఈనాటి జనం. ఈ విధంగా చేసేవారిలో కొద్ది మాత్రం హై సొసైటీ స్త్రీలు కూడా ఉండడం కొంచెం విచారకరమైన విషయం. ఈ మద్యపానం సప్త వ్యసనాల్లో ఒకటి. మనిషి సర్వ విధాల నాశనం చేసేది ఈ మద్య మహమ్మారి. దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, జీర్ణశక్తి నశిస్తుంది, గుండె జబ్బులు, దృష్టిమాంద్యం, బలహీనత, విపరీతమైన కోపం, ఆవేశం, వివేక శూన్యత ఏర్పడతాయి. దీనివల్ల సమాజం సర్వనాశనానికి గురవుతోంది. తాగిన మత్తులో వివేకం నశించి పోట్లాటలు, ఆత్మహత్యలు, హత్యలు, మానభంగాలు మొదలైనవి మనం జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. ఈ దురాచారానికి లోనై తాగుబోతు సర్వం కోల్పోయి భార్యాబిడ్డలను వీధులపాలు చేసి దీన స్థితికి చేరుకుంటున్నారు. కొంతమంది ఈ మద్యం వల్ల ఉపాధిని కూడా కోల్పోతున్నారు. బస్సు రైలు ప్రమాదాలు మనం చూస్తున్నాం. వాటి వల్ల చాలా వరకు ఈ మద్యానికి లోనైన వారి వల్ల జరుగుతుండడం గమనార్హం. మానవుని దానవుగా మార్చేది మద్యం. ఈ వ్యసనానికి ఈనాడు విశ్వరూపం దాల్చి విజయ తాండవం చేస్తోంది. ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుని మనిషి ఆయుష్ని హరిస్తోంది ఈ మద్యం. మద్యం తాగుతూ అతను అనుకుంటున్నాడు, నేను మద్యం తాగుతున్నాను, సరదాగా ఉంది నాకు అని. కానీ అతను తెలియని విషయం ఏంటంటే మద్యం అతన్ని తాగేస్తోందని. భావి భారత పౌరులైన విద్యార్థులు ఈ చెడు అలవాటుకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటూ ఈనాడు ఈ విధంగా నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచే అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్ కీ యూట్యూబ్ వారికి నా నమస్సుమాన్ జరుగుతుంది. జై హింద్.